అద్దంకి దయాకర్ గారితో మాట్లాడదాం. దయాకర్ గారు, ఎగ్జిట్ పోల్ సర్వేలు చూశారు, ఎక్కడ కూడా అవకాశం కాంగ్రెస్ పార్టీకి కనిపించట్లేదు. ఓవరాల్గా మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి, ఏం చెప్తారు? యా ఈశ్వర్ జీ, మీ మిత్రులకు, ఇద్దరు మిత్రులకు కూడా ఇది కదా కోరుకున్నది బీజేపీ టీఆర్ఎస్. ఏది ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ లో వస్తున్న రిజల్ట్ కదా వాళ్ళు కోరుకున్నది. బట్ చూడాలి, నాకు ఇంత అంటే మన అన్ని ఎగ్జిట్ పోల్స్ పెట్టిందా మన మాత్రమే పెట్టాము. అదే పూర్తిగా ఈ ఎగ్జిట్ పోలే మనకి రేపు రిజల్ట్ వస్తుందని కూడా నేను చెప్పాను. అయితే ఎగ్జాక్ట్ గా వాళ్ళు కోరుకుంటున్నది ఇది బీజేపీ టీఆర్ఎస్. ఏం కోరుకుంటున్నారు? కాంగ్రెస్ కాంగ్రెస్ ను మైనస్ లో నెట్టాలని ఎగ్జిట్ పోల్స్ యొక్క ఇంటెన్షన్ వాళ్ళ ఉద్దేశం. ఎగ్జిట్ పోల్ ఉద్దేశండి, మీకు మీకు సమాచారం ఉంటుంది కదా ఇప్పటి వరకు మునుగోడులో జరిగినటువంటి పోలింగ్ ఏ రకంగా జరిగిందనేది. మనకున్న సమాచారం అయితే మహిళా ఓటింగ్ అయితే ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీకి పడ్డది. 50% ఆఫ్ ది ఉమెన్స్ విత్ స్రవంతి అనేది మనకున్న రిపోర్టు. రెండవది, ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ లో ఉన్న అంశాలన్నీ కూడా కొన్నిటిని నేను కన్సిడర్ చేయకుండా ఉండలేను. అంటే ఏది రిజల్ట్స్ విషయంలో కాదు, కొంత నేను కొన్నిటి చూసిన మన డిబేట్ వచ్చేకుండా కొన్ని అంశాల విషయంలో. సో ధనం అనేది ప్రధానమైన అంశం అనేది అలా మొత్తం టెక్స్ట్ మారిపోయింది. ధనం మూలం ఇదం జగత్ అన్నట్టు ఎన్నికలకు ధనమే మూలంగా మారిపోయిన పరిస్థితి మునుగోడు నుంచి కంప్లీట్ గా. ఇప్పుడు మనకు ఏంది ఒక ఐమాక్స్ కో లేకపోతే ఏటో కాయ పోయినప్పుడు కంపల్సరీ టికెట్ ఉండాలి కదా, ఫ్లైట్ ఎక్కిన టికెట్ ఉండాలన్నట్టు. ఇప్పుడు రాజకీయాలకు కంపల్సరీ మనీని, అంటే మనీ అంటే గతంలో లేవని కాదు, 25 లక్షలు ఉన్నాయి, 2 కోట్లైనాయి, 3 కోట్లైనాయి. ఇప్పుడు ఆ రేంజ్ ఉప ఎన్నికదైతే 300-400 కోట్లు, ప్రభుత్వాలు ఇబ్బడి ముబ్బడిగా 1000 కోట్లు ఖర్చు చేస్తాయి. అన్ని పార్టీలు కలిపి, అన్ని పార్టీలు కలిపి అంటున్నారా? ఒక పార్టీదే, ఒక పార్టీలది 300-400 కోట్ల 30,000 అట 40,000 అట ఈశ్వర్ భాయ్ ఒక ఓటు కాదు. మీరు రేపు ఇప్పుడు అయిపోయింది కదా ఓట్లు అంటే వీళ్ళు అంటే 41% ఓటు షేర్, 40% ఓటు షేర్ సాధించిన వాళ్ళు ఎంత ఖర్చు పెట్టుండాలి, 35-40 మధ్యలో ఉన్న వాళ్ళు ఎంత ఖర్చు పెట్టుండాలి అప్పుడు మీ అంచనా ప్రకారం? మనం అందుకనే నేనేమంటున్నా, మన సాక్షి టీం రేపు ఎట్లాగే నల్గొండలే ఉన్నారు కాబట్టి రేపు పోయి గ్రామాలను అడగమనండి. ఏది కామ్ గా ఏదో ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేసినట్టు చేయమనండి. ఒక ఓటుకి ఎంత పలికింది రేటు అని నేను విన్నది అయితే 30,000. నేను డైరెక్ట్ గా అడుగుతాను, డైరెక్ట్ గా అడుగుతాను, టీఆర్ఎస్ బీజేపీ డబ్బులు బాగా ఇచ్చాయి, 100 కోట్లు ఖర్చు పెట్టాయి, అంతేనా మీ ఉద్దేశం? కాంగ్రెస్ పార్టీ ఏం ఖర్చు పెట్టలేకపోయింది? కాంగ్రెస్ పార్టీ మేం పెట్టింది ఏందో మాకు తెలుసు, కానీ వాళ్ళలో పర్సంటేజ్, వాళ్ళు పెట్టిన దాంట్లో పర్సంటేజ్ చెప్తారా? ఒక 10%, 20%, 30% ఏదైనా? కాదు, మీరు మీరు రేపు కాంగ్రెస్ ఎంత అని ఒకటి ఒక చాట్ వేయండి. కాంగ్రెస్ ఎంత, బీజేపీ ఎంత, టీఆర్ఎస్ అంటే ఎంత అంటే ఇప్పుడు సూర్య మండలానికి, చంద్ర మండలానికి, లేకపోతే మన పక్కన ఉన్న ఊరుకున్నంత తేడా ఉంటది. కాబట్టి ఇది ఈ ఎన్నిక అఫ్ కోర్స్ నాకు తెలిసి ఉప ఎన్నిక గవర్నమెంట్ కు అనుకూలంగా ఉంటది. బట్ ఇక్కడ గవర్నమెంట్ కంటే గవర్నమెంట్లు దీని కొరకు ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుకుని మీరు నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్న గవర్నమెంట్లు అని, వాళ్ళిద్దరూ కోరుకున్నదే అని, ఏంటి ఇద్దరు కోరుకుంటున్నారా కాంగ్రెస్ పార్టీని తొక్కేయాలని? ఉన్నా ఎవరికైనా ఒకరు ప్రత్యర్థులు ఉంటారు, అందరికీ ఉంటారు, రాజకీయాల ప్రత్యర్థులు లేకుండా ఉండరు కదా. ఇక సల్లకి వచ్చి ముంతదా ఆయన ఎందుకు ఓపెన్? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఇవాళ ఎందుకు ఈ ఎన్నిక వచ్చింది? బీజేపీ కొనుక్కోవడం వల్లనే కదా. మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గతంలో టీఆర్ఎస్ పార్టీకి పోతే మళ్ళా వాళ్ళని కొనుక్కుంటాను కూడా బీజేపీ పార్టీ ముందుకు వచ్చి మొన్న ఫామ్ హౌస్ లీక్స్ అంతా చూసింది కదా, ఇంకా రేపు విస్ఫోటం ఉంటదట మనోడు కేటీఆర్ అంటున్న పరిస్థితి చూస్తున్నా కదా. ఇవి రాజకీయాల, ఇవి దుగుప్సాకరంగా కనిపిస్తలేవా రాజనీతిలో ఇంత? అంటే వీళ్ళు కొన్నది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఫ్రెష్ ఎమ్మెల్యే, సెకండ్ సేల్ కు వాళ్ళు వచ్చింది. సరే, అమ్ముడు కొనుడు చూసిన తర్వాత వాళ్ళకు కాకుండా మీరు పద్ధతిగా ఉన్నారు కాబట్టి మీ వైపు ఎందుకు జనం రాలేదనుకుంటున్నారు?
అంటే డబ్బులు కదా ఇక్కడ, డబ్బులు కదా, డబ్బులు ధనస్వామ్యం కదా, ప్రజాస్వామ్యాన్ని ఇలా అపహాస్యం చేసే విధంగా ఉన్నాయి కదా. రైట్, నేను ఇక్కడికి ఎందుకు ఈ దీన్ని మాత్రమే ఓపెన్ ఎందుకు చేసిందంటే, ఎన్నిక ఒక మనిషి డిమిసలో లేకపోతే ఒక అన్సౌండ్ మైండ్ లేకపోతే, అంటే మనకి ఎన్నికలు ఎందుకు వస్తాయి, ఒక ఉన్న ఫలంగా రావాల్సింది అసెంబ్లీ ఎలక్షన్ ఎప్పుడు వస్తే అప్పుడు వస్తాయి. మరి 12 మంది ఎమ్మెల్యేలకు ఎలక్షన్స్ వచ్చినాయా, వాళ్ళకి సిఎల్పి మర్జ్ అయింది కదా మొత్తం కాంగ్రెస్ లో. సో ఉన్న కాంగ్రెస్ ఎట్లా పోయాలి, కొన్ని బీజేపీ కోసుకుంటే కొన్ని టిఆర్ఎస్ కోసుకుంటదని ఇది ప్రజలు గమనిస్తారు. మునుగోడులో మేము చెప్పే ప్రాక్టీసెస్ అన్ని కూడా కండ్ల గంతలు కట్టినట్టు కాకుండా కండిప్పినట్టే కనబడ్డాయి. సరే, ఎగ్జిట్ పోల్స్ లో ఎగ్జాక్ట్ అయితే ఎట్లా అనేది రేపు 6 తారీఖు ఇది మాత్రం ఇది ఒక పెద్ద ప్రజాస్వామ్యానికి గొడ్డులు పెట్టి లాంటి ఎన్నిక అనేది మాత్రం మునుగోడు చెప్పక తప్పదు.